వార్బమ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు అనుసరిస్తున్న తీరును ఆ దేశ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్రంగా తప్పుబట్టాడు ఫామ్ లో లేని ఆటగాళ్లను ప్రాక్టీస్ మ్యాచ్ లో అవకాశం ఇస్తేనే కదా ఫామ్ ను అందిపుచ్చుకునేదని మండిపడ్డాడు సల్మాన్ భట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అభద్రత భావంతో ఉండడం ఏంటని మండిపడ్డాడు ఈ విషయంలో టీమిండియాను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చురకలు అంటించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా పాకిస్తాన్ సోమవారం జరిగిన వార్బాం మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది అయితే బుధవారం నాటి మ్యాచ్ లో మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది దక్షిణాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించిన పాకిస్తాన్ ను నిన్న ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఆరు పరుగులు చేసింది లక్ష చేతనకు దిగిన దక్షిణాఫ్రికాలో వాన్ డేర్ డెసన్ సెంచరీతో మెరిసి ఆ జట్టును గెలిపించాడు ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది అందరు ఆటగాళ్లకు ఇచ్చి అక్టోబర్ ఇరవై నాలుగు నాటి అసలు పోటీకి ముందు తుది జట్టు కూర్పుపై అవగాహనకు వచ్చింది ఈ నేపథ్యంలో సల్మాన్ భట్ వార్మప్ అప్ మ్యాచ్లను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకుంది ఐపీఎల్ లో వల్ల ఆటగాళ్లు ఆడినప్పటికీ మరోసారి అందరికి అవకాశం ఇచ్చి పరీక్షించింది కానీ పాకిస్తాన్ కి ఏమైందో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ ఒక స్థానంలో ఒకరు విఫలమైతే అక్కడ మరొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది బాబర్ నువ్వు కెప్టెన్ నీ ప్లేయర్ల ఆట తీరును గమనించాలి ఎవరు ఎలా ఆడగలరో ఏ స్థానంలో పంపిస్తే ఫలితం ఉంటుందో పరీక్షించాలని అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని బాబర్ అజాం పై మండిపడ్డాడు సల్మాన్ భట్